కేజ్రీవాల్ పై ఎన్ఐఏ దర్యాప్తు చేయించండి. సిఫారసు చేసిన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఉగ్రవాది విడుదలకు ఖలిస్తాన్ సంస్థ నుంచి నిధులు తీసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. కేంద్ర హోంశాఖకు లేఖ రాసిన ఎల్జీ అట ఈయనని ముప్పేట ప్యాక్ చేస్తున్నారు కేజ్రీవాల్ని. ఎందుకంటే భవిష్యత్ లీడరు కేజ్రీవాలే. నేను అనుకోవడం చాలామంది విశ్లేషణలను దాన్ని బట్టి చూస్తే ఈ కాంగ్రెస్ వాళ్ళ వల్ల కూడా ఏమవుతుందో ఏమో కానీ ఐడియాలజీ పరంగా సరైన కొన్ని కేసెస్లో వాటిలో వీటిలో ఇరుక్కున్నప్పటికీ ఇప్పుడు లిక్కర్ స్కామ్ ఉంది, ఆయన చేయలేదు అని ఆయన చెప్పడానికి వీల్లేదు. వాస్తవంగా జరిగింది, పాలసీ కూడా ఇంప్లిమెంట్ అయింది, అందులో కేజ్రీవాల్ ఇన్వాల్వ్మెంట్ 100% ఉన్నది. సరే, ఎలక్షన్లకు ముందుకు ఎందుకు అరెస్ట్ చేసిరు, ఇవన్నీ ఆర్గ్యుమెంట్స్ అక్కడ చెల్లవు కదా, తప్పు చేసిరా లేదా చేసిరు. సో ఇట్లాంటి మిస్టేక్స్ వల్ల కొన్ని కొన్ని ఇంటి వల్ల అద్భుతంగా ఒక రాష్ట్రంలో ఢిల్లీలో ఎడ్యుకేషన్ హెల్త్ మీద ఒక మోడల్ చూపించి పంజాబ్లో అధికారాన్ని చేజిక్కించుకున్న కేజ్రీవాల్ ఆషామాషి లీడర్ ఏం కాదు. సో దొరికిన ఈ ఆయుధాలతో బీజేపీ ట్యాక్ చేసే ప్రయత్నం చేస్తున్నది. సో ఇప్పుడు ఆయన ఉగ్రవాది విడుదలకట ఖలిస్తాన్ సంస్థ నుంచి నిధులు తీసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయట. కేంద్ర హోంశాఖకు లెఫ్టినెంట్ గవర్నర్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ లేఖ రాసిండట. ఇగో మద్యం విధానం కుంభకోణం కేసులో ఇప్పటికే సిబిఐ ఈడీ విచారణ ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇకపై మరో అంశంలో ఎన్ఐఏ దర్యాప్తును ఎదుర్కొనే సూచన కనిపిస్తోంది. ఖలిస్తాన్కు అనుకూలంగా ఉండే నిషేధిత తీవ్రవాద సంస్థ సిక్స్ ఫర్ జస్టిస్ నుంచి రాజకీయ విరాళాలు తీసుకున్నారంటూ అందిన ఫిర్యాదు పైన ఎన్ఐఏతో దర్యాప్తు చేయించాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా సిఫారసు చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం కేంద్ర హోంశాఖ కార్యదర్శికి లేఖ రాశారు. జైలు శిక్ష అనుభవిస్తున్న ఖలిస్తాన్ తీవ్రవాది దేవేంద్ర పాల్ బుల్లర్ను విడుదల చేయించడంతో పాటు ఖలిస్తాన్ సెంటిమెంట్లను రెచ్చగొట్టేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ ఆ తీవ్రవాద సంస్థ నుంచి $16 మిలియన్ అంటే సుమారు 135 కోట్లు తీసుకున్నట్టు వరల్డ్ హిందూ ఫెడరేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆఘా మోగియా గతంలో ఫిర్యాదు చేశారు. దాన్ని ఆధారం చేసుకుని సక్సేనా ఈ లేఖ రాశారు. 2014 నుంచి 2022 వరకు ఆమ్ ఆద్మీ పార్టీకి ఖలిస్తాన్ గ్రూపుల నుంచి $16 మిలియన్ విరాళంగా అందాయని పేర్కొంటూ ఖలిస్తాన్ ఉగ్రవాది సిక్స్ ఫర్ జస్టిస్ వ్యవస్థాపకుడు గురుత్వంత్ సింగ్ పన్నున్ విడుదల చేసిన వీడియోను కూడా ఆ లేఖలో ప్రస్తావించారు. ప్రొఫెసర్ బుల్లర్ను జైలు నుంచి విడుదల చేయాలని ఆప్ ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రపతికి సిఫారసు చేసిందని ఆ లేఖలో రాశారు. 1993లో ఢిల్లీలోని యువజన కాంగ్రెస్ కార్యాలయం వద్ద బాంబు దాడి జరిగిన ఘటనలో బుల్లర్ జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ సంఘటనలో 9 మంది మరణించగా 31 మంది గాయపడ్డారు. జర్మనీలో ఉన్న అతన్ని 95లో తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి అతడు తిహార్ జైల్లో ఉన్నాడు. ట్రయల్ కోర్ట్ అతనికి 2001లో మరణశిక్ష విధించగా 2014లో ఉన్నత న్యాయస్థానం దాన్ని యావజ్జీవ కారాగార శిక్షగా తగ్గించింది. అతని విడుదల కోసం కేజ్రీవాల్ న్యూయార్క్లోని గురుద్వారా రిచ్మాండ్ హిల్స్లో వేర్పాటువాదులను కలిసినట్టుగా వారి వద్ద నుంచి నిధులు తీసుకున్నట్టుగా ఫిర్యాదు అందినందున ఎన్ఐఏ దర్యాప్తునకు లెఫ్టినెంట్ గవర్నర్ సిఫారసు చేశారు. న్యూయార్క్ గురుద్వారాలోని ఖలిస్తాన్ అనుకూల వ్యక్తులతో కేజ్రీవాల్ భేటీ అయిన ఫోటోను ఆప్ మాజీ కార్యకర్త మునీష్ కుమార్ రైజాదా అప్పట్లో ట్విట్టర్లో పెట్టారు. దాన్ని కూడా లేఖలో పేర్కొన్నారు. వీటన్నింటిపైన ఫోరెన్సిక్ పరీక్షలతో పాటుగా సమగ్ర దర్యాప్తు జరగాల్సి ఉందని తెలిపారు. మరో కుట్ర, దీనిపై ఆమ్ ఆద్మీ పార్టీ స్పందిస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ బీజేపీ ఏజెంట్, ఢిల్లీలోని మొత్తం 7 స్థానాల్లో ఆ పార్టీ ఓడిపోతుందని తెలిసి కేజ్రీవాల్పై మరో పెద్ద కుట్రకు తెరతీశారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఇలాంటి ప్రయత్నం జరిగిందని ఆ పార్టీ నాయకుడు ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ చెప్పారు. బేసిక్గా ఈ ఇష్యూలో ఒకవేళ అది ఇక్కడ 2 అంశాలున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ని కూడా ప్యాక్ చేసిరు. మీరు చూడండి, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితను అరెస్ట్ చేసి తర్వాత కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు. కేజ్రీవాల్ ఎక్కడ ఉన్నాడు? ఇండియా కూటమిలో ఉన్నాడు. కవితని అరెస్ట్ చేయడము కరెక్టే అని కాంగ్రెస్ ఎట్లయితే అంటదో, కేజ్రీవాల్ అరెస్ట్ కూడా కరెక్టే అనడానికి వీల్లేదు. అక్కడ వాళ్ళు ఈ సమయంలో ఎందుకు అరెస్ట్ చేశారన్న ఒక లైన్ ఎత్తుకున్నారు. సో అట్లా వాళ్ళని పూర్తి స్థాయిలో ఓపెన్గా మాట్లాడకుండా అక్కడ పొలిటికల్గా ప్యాక్ చేసే ప్రయత్నం. రెండోది, ఇప్పుడు ఈ కేసులో కూడా మీరు చూడండి, యాక్చువల్గా ఎవరైతే ఆ ఖలిస్తాన్ ఉగ్రవాది సంథింగ్ ఉన్నారో ఆయన ఏ దాడిలో అరెస్ట్ అయి ఉన్నాడు? 93లో యువజన కాంగ్రెస్ కార్యాలయం వద్ద జరిగిన బాంబు దాడి ఘటనలో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. సో ఇట్లా ఇప్పుడు కాంగ్రెస్ ఏమంటుంది, కేజ్రీవాల్ మీద మరో కుట్ర జరిగిందని చెప్పడానికి అవకాశం ఉంటుందా? అరే, మీ పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగితే ఆయనని అరెస్ట్ చేసి తీసుకొస్తే, ఆయనని విడుదల చేయాలంటూ ఆయన ప్రయత్నం చేస్తే, ఆయనది లెఫ్టినెంట్ గవర్నర్ ఆ కేసుని మీద ఎన్ఐఏ దర్యాప్తు జరగాలని ఆదేశ జరపాలని ఆదేశిస్తే
దాన్ని ఎట్లా తప్పుపడతారని మళ్ళీ ఇక్కడ కాంగ్రెస్ని ప్యాక్ చేసే ప్రయత్నం. సో అల్టిమేట్గా ఒకే పిట్టకు రెండు దెబ్బలు అన్నట్టుగా బీజేపీ గేమ్లో సో వీళ్ళంతా ఇదవుతున్నారు. సరే వాస్తవాలు ఏమున్నా ఒకవేళ ఆయన ఆ ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా దాని మీద కేసు నమోదు చేయాల్సిందే, అంటే ఎలాంటి డౌట్ లేదు. ఉగ్రవాదులను విడుదల చేయాలని ఆలోచన చేసినా లేకపోతే ఇంకోటి చేసినా ఖచ్చితంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి ఆయన అరెస్ట్ చేసినారు. ఒకవేళ తప్పు చేస్తే ఖచ్చితంగా దాని మీద దర్యాప్తు జరపాల్సిందే. కానీ కేవలం ఒక పొలిటికల్ ఈ దీంట్లో భాగంగా జరపడమే కొంత ఆలోచించాల్సినటువంటి విషయం అన్నమాట. సో ఏదేమైనా అల్టిమేట్గా అరవింద్ కేజ్రీవాల్ని ట్యాగ్ చేసేస్తూ ఉన్నారు. మరి ఆయన ఏ రకంగా ఈ దాంట్లోంచి బయటకు వస్తాడన్నది చూడాలి. ఇవాళ రేపు ఏమైపోయిందంటే ఎంత కేసులు ఉంటే అంత పెద్ద లీడర్ తయారవుతున్నాడు. మరి ఇదేందో చాలా విచిత్రమైనటువంటి సిచ్యువేషన్ కనబడుతూ ఉన్నది. సో ఈ దాంట్లోంచి ఆయన కనుక బయటికి రాగలిగితే, ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే ఢిల్లీ లాంటి ప్రాంతంలో రాష్ట్రంలో హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ వీటి మీద కొంత ఫోకస్డ్గా వర్క్ చేసి ఆయన హయాంలో కరప్షన్ జరగలేదనో లేకపోతే మిగతా పార్టీలకు భిన్నంగా ఆయన అవినీతి లేకుండా ఎవరి దగ్గర డబ్బులు తీసుకోకుండా రాజకీయం చేస్తున్నానో అనడానికి వీల్లేదు. ఆయన ఆ తోవలోనే వెళ్తున్నారు, కానీ ఒక ఉన్న దాంట్లో కొంత ఒక మోడల్ చూపించే ప్రయత్నం చేశారు కాబట్టి ఆయనకు పంజాబ్లో అధికారం వచ్చింది. నాట్ ఏ జోక్, ఒక పార్టీ స్థాపించి ఒక రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి పక్కనే ఉన్న పంజాబ్లో అధికారం చేపట్టి గుజరాత్ లాంటి దాంట్లో పోటీ చేసి అక్కడ కొన్ని కౌన్సిలర్లు అక్కడక్కడ గెలుచుకొని గోవాలో పోటీ చేసి ఇట్లా దేశవ్యాప్తంగా ఆయన పార్టీని విస్తరించే క్రమంలో ఉన్నాడు. సో ఈ సమయంలో ఇవన్నీ కూడా ఆయనకి ఒక పెద్ద ఇదిలాగా వచ్చి మీద పడుతున్నాడు కనబడుతున్నది. వీటిని తట్టుకొని ఏ రకంగా బయటికి వస్తాడు అన్న దాని మీద ఆయన ఫ్యూచర్ ఆ పార్టీ ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది. ఏదేమైనా మాస్టర్ మైండ్ నీకు రాహుల్ గాంధీ వీళ్ళందరితో పోలిస్తే 100 రెట్లు ఒక ఒక మాస్టర్ ఐడియాలజీతో ఉన్నటువంటి వ్యక్తిగా మనం చెప్పొచ్చు.